నీకు పాటల మీద కూడా మంచి కమాండ్ ఉంది రాజా. కిండల్ చేయకుండా స్టోరీ ముందుకు పోనీ రాజా. ఇమ్మీడియట్ గా గోవాలో ఓపెన్ చేస్తే ఎవరికి చెప్పినా ఏమీ అవ్వదు. ఇది నా 30 ఏళ్ల వ్యాపారం. ఆ పిల్లని అమ్మితే నాకు వచ్చేది 2 లక్షలు. ఆ డబ్బు ఇచ్చి మీ పిల్లని తీసుకెళ్ళు. అడ్రస్ రాసుకో, 47-8-14 కాలంకోట్ బీచ్ రోడ్, గోవా. వీడెవడు హీరో గారు మధ్యలో ఈడు చివరిలో తగులుతాడులే. మీరు కత్తగులుకోండి రాజా, నాకు బాగా ఆకలేస్తుంది. వాళ్ళకు కూడా ఆకలేసే అక్కడ హోటల్కి వెళ్ళారు. ఏ హోటల్కి రాజా? కత్తి రెస్టారెంట్ అంట, అడిపోని. ఫుడ్ కత్తిలో ఉంటుందేమో, బిల్లు బాంబులో ఉంటాయో, ఏదో అడిపోని. పేరే కాదురా, టేస్ట్ కూడా వైలెంట్గా ఉంది. ఈ కత్తిలేంటి, వీళ్ళేంటి? ఏంట్రా, సీలింగ్ కూడా కత్తి షేప్లో ఉంది. సీలింగ్ ఏ షేప్లో ఉంటే మనకెందుకురా, ఫుడ్ కాస్త బాగుంటే చాలు. వెయిటా, మెనీ ఇవ్వు. అన్న తమరెవరన్నా? సింహ సమర సింహ. కత్తి ఎందుకు విసిరారు సింహ గారు? ఎందుకంటే అది మెను. నేను కాదు, మైసూర్ మహారాజా ఖర్చులకి డబ్బులు లెక్క ఇక్కడ వెయిటర్ గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు సింహ చికెన్ బిర్యానీ, ఇంద్రా చెక్కల వేపుడు, ఆది తలకాయ మాసం, పంచ పీతల వేపుడు, అన్ని పొలాలు సింహాలేనా? శంకరావా, తాతిముత్యం లేవా? ఏంటి వెజ్? ఒరే సీమశాస్త్రి, నీ ఫ్యాన్స్ వచ్చారా? వెజ్ మెను ఒకటి ఇలా విసురు. వద్దన్నా, మీ సీమశాస్త్రి మెను తేడా గీసిస్తే ఇక్కడ మా మెనులు కట్టయిపోతాయి. బాబు సింహ, ఐటమ్ ఒకటి చెప్పున, మొత్తం అన్ని వెరైటీస్ ఒకటి పంపు. ఓకే, 10 నిమిషాల్లో మీ ఐటమ్స్ మీ ముందుంటాయి. ఉండకపోతే మా వీరసింహుడు తలకా ఈ టేబుల్ మీద ఉంటుంది. ఆడవుడు మా వంటో. నిజంగానే కత్తిలా ఉందిరా టేస్ట్. రే సమరం. సమరం కాదు సింహ, సమర సింహ. ఇదిగో బిల్లు, మళ్ళీ కత్త. ఏంట్రా వీడు, పొద్దున్న కత్తులతో కంగారు పడుతున్నాడు. వీళ్ళకి ఎలా కాదురా, బిల్లు ఎగ్గొడితేనే కరెక్ట్ గా ఉంటుంది. రే, చిన్నప్పుడు ఎన్నిసార్లు ఎగ్గొట్టలేదురా? రే, అప్పుడంటే జేబుల్లో చిల్లులు తప్ప చిల్లర లేదు, ఇప్పుడంత అవసరం. రే, జస్ట్ ఫర్ ఫన్ రా. ముందు మన రన్నింగ్, వాళ్ళ చేసింగ్ ఎంత థ్రిల్లింగ్ ఉంటుంది. థ్రిల్లింగ్ రా, కానీ దొరికిపోతే కిల్లింగ్. అవునరా, పౌరుషం కోసం వాడతలో పక్కోడతలో పట్టించుకోకుండా నరికేసుకుంటారు వీళ్ళు. వీళ్ళతో గేమ్స్ అవసరమా? రే, ఓ ప్లాన్ ఉందిరా. ముందు బిల్లు కట్టేద్దాం, బిల్లు కడతాను, డబ్బులు లేవని బిల్డప్ ఇచ్చి పారిపోదాం. ఒకవేళ పట్టుకుంటే ఆల్రెడీ బిల్లు కట్టామని వాళ్ళని ఫూల్సింగ్ చేద్దాం. ఓకేనా? ఒరే సమరం, ఇదిగో 3,000 బిల్లు పోగా మిగిలిన 300 నీ టిప్పు. థాంక్స్ అన్నా. కానీ నువ్వు మాకు పని చేసి పెట్టాలి. ఏంటన్నా? మేము చెప్పేంత వరకు బిల్లు కౌంటర్ లో కట్టకూడదు. ఏనా? 3 వస్తే మళ్ళీ లాగిస్తామయ్, అసలు బిల్లు కొసర బిల్లు కూడా తగిలిస్తాం. ఓకే అన్నా, మీరు ఇష్టం చెట్టు తగిలింది అన్నా. బిల్లు ఎప్పుడు ఇమ్మంటారో అప్పుడు ఇస్తాను. వస్తానా, వస్తానా, వస్తాను. రే, నేను చెప్పింది గుర్తుందిక, యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. రే, నా పర్స్ కనపడలేదురా? రే, ఏంట్రా నువ్వు తెస్తావని తెలియదు. నేను ఇప్పుడు పర్స్ తాను కదరా. పర్సు ఉందిరా, కానీ పైసా లేదు. అన్నా, వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటన్నా, పారిపోయిట్టున్నారు. రే, మన ప్లాన్ వర్కౌట్ అయింది, పారిపోదాం. 1, 2, 3. సెంటర్ ఆఫీస్ కూడా చూడకుండా నేను చూశాను. సారీ చెప్పేద్దాం. సార్, మేడం, సారీ. మళ్ళీ వచ్చానంటరా? సారీ చెప్తే సాలే అంటాడా వీడిని? బాబు, రూమ్ క్లీన్ చేయి.
వాడికి ఎందుకు నా గుడ్ మార్నింగ్ చెప్తున్నారు? ఫారినర్ రాయలసీమ రెస్పెక్ట్. ముఖ్యం కాదు రే అజయ్, ఈ సన్యాసులు నన్ను ఫారినర్ అనుకుంటున్నారా? ఈ ముగ్గురిని తంతేకానా, నాలుగో వాడు బయటికి రాడరా. మా వాళ్ళని ముగ్గురిని పెట్టుకున్నాక నేనెక్కడ పోతానరా? బాద్కే బోల్! ఈ కత్తి వీరభద్రం దగ్గర తప్పు చేయడానికి ఎంత దమ్మురా మీకు? దమ్మ ఏంటి అన్నాడు చెప్తా గానే ఇంతకు ఏం చేసింది తప్పేంటా? ఒళ్ళుగా తిని పారిపోవడం తప్పు కదా? తినగానే జాగింగ్ చేయడం మా హాబీ. ఎనీ ప్రాబ్లం బేబీ? బిల్లు ఎగ్గొట్టి పారిపోయే వాళ్ళని చేత కొట్టడం మా హాబీ. ఇప్పటి వరకు నువ్వు కొట్టినలు వీక్ అయి ఉండొచ్చు, బిల్లు కొట్టినలు పోక్ అయి ఉండొచ్చు. హమ్కో కాలేజ్ మే క్యా బోల్తే మాలూమ్? షేర్ చారో షేర్ రే సమరం. ఇప్పుడు చూడండి రా, ఆ సంబరం గడు రాగానే ఈ కత్తి వీరభద్రం కట్అవుట్ మన కాళ్ళ మీద పడుతుంది. కాళ్ళు రెడీ చేసుకోండి రా. సంజార వేసుకో. చెప్పరా, మేము తిన్నదానికి బిల్లు కట్టామని ఎప్పుడు? ఈ డబ్బులు లోపల నీకు డబ్బులు ఇచ్చా కదరా. ఎక్కడ నీకు మూడు టిప్పు కూడా ఇచ్చాం కదరా. ఎవరికండి? నిజం చెప్పరా. ఆహా, దొరికితేనా మెనూ కట్ అయిపోద్ది. కట్టిన పంచ మీద ఒట్టు, పెట్టిన మీస మీద ఒట్టు, నా మీద నింద మొప్పుని నలుగురిని నీలుగా నలుగుతానన్నా అన్నా, నన్ను వద్దేంటన్నా అన్నా, నన్ను ఆపోతన్నా. సీరియస్ ఇదారైంది, స్పీడ్ అందుకోండి. కాళ్ళు రెడీ చేసుకోమన్నది ఇందుక. 50 ఇయర్స్ లో పరిగెడతారేంట్రా? 15 ఇయర్స్ లో పరిగెత్తండి. ఏంట్రా మరి ఇంత చిన్న పిల్లలు అయిపోయాం? నువ్వే కదరా చెప్పావు 15 ఇయర్స్ అప్పుడు ఎలా ఉన్నా మళ్ళీ అవుతావని. అరే మనం ఇలా ఉంటే వాళ్ళు మనల్ని పట్టేసుకుంటారా? రే అయితే పెద్ద పారిపోదాం. రే కార్ ఎక్కడరా? నీలేంట్రా 3000 బిల్లు కోసం 30000 ఖర్చు పెడుతున్నారు. ఇన్ని సమూలా ముందే కనపట్టలేదా? కార్ దిగి పరిగెత్తండి రా. మెడకాయల మీద ఉన్నది తలకాయలు కాదు, పుచ్చిపోన పుచ్చికాయలు. చూడండి రా, తలకి చేతులకి కట్టి కాలకి కట్టడం మర్చిపోయారు. ఇలా నడుచుకుంటే అలా నడుస్తూ పోతే అందరం పోతాం. నీ అయ్యా నాది నీ చేతిలో ఉంది, ఆడి ఈడి చేతిలో ఉందా? ఏంట్రా అది? రే నా మెడ కట్టిన తాడు కొమ్మపై నుంచి అజయగడ మెడ కట్టారు, నీ మెడ కట్టిన తాడు శివగడ కట్టారు. మనలో ఏ ఒక్కడ కదిలినా నలుగురు చేస్తాం. వాట్ అన్ ఐడియా సర్జీ. సంధి పోన్రా, తీకపోతే ఫీల్ అవుతుంది. రే సంధి ఫీల్ అవుతుంది, వాళ్ళు బాగా ఫీల్ అవుతాడని నువ్వు ఫీల్ అయితే ఫీల్ అవుతాను మన పేకలు ఉండవు. ఇంతమంది ఫీల్ అయితే నేను వెళ్ళిపోతాను. వద్దా? సరే. ఏంట్రా ఆ కాకి చావు చావు నరుస్తుంది? రే అది కావు కావని నరుస్తుంది, నీకే చావు చావు అని వినిపిస్తుంది. లేదు బావా, నాకు కూడా చావు చావునే వినిపిస్తుంది. ఇటు సెల్ ఫోన్లో చావు పాట, అటు కాకి నోట్లో చావు కూత. ఈ సింప్టమ్స్ అన్ని చూస్తుంటే నాకెందుకు భయం వేస్తుందిరా. రే ఈ టైంలో డాన్స్ చేయట్రా, మొత్తం అందరం పోతాం. రే ఇది నా డాన్స్ కాదు, ప్యాంట్లో ఏదో డాన్స్ చేస్తుందిరా. ప్యాంట్లోనా? అది కాదురా, ప్యాంట్లోకి ఏదో దూరిందిరా. కూడా
నేను బతికిన తర్వాత కూడా నీ చావగలంటే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తం చంపుతాను. ఏంట్రా సడన్ గా చికెట్ పడింది? బ్లాక్ క్లౌడ్స్ అయింటారా? సరిగ్గా చూడు, దాని ఫ్యామిలీ ఫ్యామిలీ లేపేస్తాను. ఇప్పుడు చూడు దాని మంచం మొత్తం, నేను దాని జాతి జాతి తీసుకొచ్చిందిరా బావా. రే కాకలేం తీసుకురా, ఇష్టం ఉండదు పోతా. రే అజయ్ కార్ క్లీన్ చేసి చాలు, త్వరగా రారా. అదేంట్రా అమూల్ బేబీలు అన్ని తీసేశావు? కాకులు దెబ్బకి అన్ని తీస్తే గానీ క్లీన్ అయ్యట్లేదు. ఫీల్ ఫ్రీరా, ఇంత ఓపెన్ ప్లేస్ లో ఉన్నా. రే మనకేమన్నా కొత్త? 15 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాళ్ళం? ఎస్ యూర్ రైట్, నేను ఇప్పేస్తాగా. నా హార్ట్ బీట్ కూడా ఇప్పే ఇప్పే అంటుందిరా. లెట్స్ ఎంజాయ్. రే ఏంట్రా నువ్వు ఇప్పవా? వేస్తే కదా ఇప్పడానికి. ఆ పక్కన ఇంకో చెరువు ఉంది, అక్కడికి వెళ్ళండి. ఇంకో చెరువు పోయేదే మా వాళ్ళు ఏంటి ఈత కొట్టడానికి రాలా? అది కాదక్కా, ఈ చెరువు బాగా లోతు ఎక్కువ. అక్క ఏంది లోతు అంటాడో? మన పిల్లకాయలు పెన్నా నదిలోని ఆమోల నుంచి ఈమోల వరకు ఈత కొట్లా, ఈ చెరువు లెక్క. ఇక్కడ పెద్ద పెద్ద అడవి చేపలు ఉన్నాయి, తోకంతో కొట్టేది పిల్లలకు వాతలు వస్తాయి. చేపలకి ఎవరియా భయపడేది? ముందు మా పిల్లకాయలు దిగుతారు, తర్వాత మేము వస్తాం. మీరు వస్తారా? పిల్లలు వస్తే పర్లేదు అక్క, లోతు చూసి వెనక్కి వెళ్ళిపోతారు. మీరు వస్తారే, మా చెడ్డ చండాలని ఉంటుంది. ఇదిగో అబ్బాయా, అంత ఇబ్బందిగా ఉంటే కూసే బయటికి రండి, ఏడేడి సిలుగర్లు పెడతాను, టేస్ట్ చేసి రెస్ట్ తీసుకుందరు. చేపలా ఒక్కడైకి 4 చేపలు పడతాను చూడండి. వీడు 4D సినిమాని ఫ్రీగా చూస్తున్నారు. సినిమా బాగుందా? సారీ. అరే పిల్లలు లోన బాగుండో, కుడితాగి గేదెల్లా మా పిల్లకాయలు గాబరా పెడుతున్నారో, వాళ్ళు ఎంజాయ్ చేయబడ్లా. మీలో బట్టలు బయటపడేసినప్పుడే వచ్చా. నేనే స్పెషల్. దిస్ ఈస్ టూ మచ్ హీరో గారు, బట్టలు లేకుండా పబ్లిక్ గా స్నానం చేస్తారా? కష్టపడి పని చేస్తే పైకి వస్తారా? ఊరికి తిందంగా ఉంటే దేనికి పనికి రాకుండా పోతావు. హలో మాస్టరు, సింహం రోజుకి 18 గంటలు పడుకుంటది, గాడిద రోజుకి 18 గంటలు పనిచేస్తుంది. కష్టపడటం వల్లే పైకి వస్తా ఉన్నది నిజమైతే గాడిద ఎప్పుడూ అడవికి రాజైపోను. మరి పడతారు ప్యూర్ బఫెల్లో, అందుకే అన్నగారు మాట విని ఈ ఆడపడుచుని వదిలే. యూ నో అండర్స్టాండ్? ఐ మేక్ యూ అండర్స్టాండ్? సారీ రాశివ, కానీ నొప్పిలో కూడా అమ్మ నరవకుండా గొరిల్లా లాగా అరిచో చూడు, నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా. రాశివ అమ్మాయిని అవుతుంది. అబే ఓ గొరిల్లా, ఆడదంటే ప్రేమించాలి, పూజించాలి, ఆరాధించాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సమస్య అయిందా? అది కింద డ్రెయిన్ బ్రేక్ అయితే గానీ పైన బ్రెయిన్ పనిచేయట్లేదు అన్నమాట. నేనెంత చెప్పకూడదు, నువ్వు నా మాట వింటలేదంటే నీకు నార్మల్ ట్రీట్మెంట్ కాదు, ట్రైబల్ ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్ట్. శివ కొంచెం ఓపిక పట్టు. ఇప్పుడు
సీతి తారే పెట్టుంది అక్కడ చూడాల అమ్మతో సమానం. పిల్లలు తప్పు చేసినా క్షమిస్తుంది. మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, ఇప్పుడు ఏ భాషలో మీకు ట్రాన్స్లేట్ చేయాలి? అయ్య బాబు, ఈ గొరిల్లా గారు తొడగొడుతున్నారేంటండి? రే, నీ శీలాన్ని పణంగా పెట్టి వీడి ప్రేమను గెలిపించాలనుకున్నావు, నువ్వు నా ఫ్రెండ్ అంటే. ఏయ్, మాట ఎలా పోయిందిరా? అరే షాక్ లో పోయి ఉంటుంది, రెండు పెగ్గులు వస్తే అన్ని సెట్ అయిపోతాయి. రే టెన్షన్ పడకరా, గోవా అలాగనే పెద్ద పశువుల డాక్టర్ దగ్గర చూపిస్తాను, దెబ్బ తగ్గిపోతుంది. చెప్పరా ఏంటో? ఓ గీత విషయమా? వర్కౌట్ అయిపోతుందిరా, ఆల్రెడీ నీ డ్రామాకి సగం వర్కౌట్ అయిపోయింది, గోవా వెళ్ళే లోపల పూర్తిగా పడేస్తాను. హెల్ప్ చేసావు కదా, థాంక్స్ చెప్తావని జూ అంతా తిరిగాను. ఆ చింపాంజీ నన్ను చంపేస్తే బాగుండేది. ఇడియట్, నీ మూలంగా నా బస్సు కూడా మిస్ అయింది. ఓ, దానికి అంత కోపం? నిన్ను నేను డ్రాప్ చేస్తానులే. షట్ అప్. ఇంత మోసం చేసిన తర్వాత కూడా మిమ్మల్ని ఎలా నమ్ముతాను? హలో, ఏదో హార్ట్ టచ్ అయ్యో కదా అని మ్యాచ్ ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాను, ప్లాన్ ఫెయిల్ అయింది. ఏం చేస్తాం? ఇంకో ప్లాన్ వేద్దాం. ఇంకో ప్లానా? కాంప్లైంట్ తాగుస్తా. అయినా మీరు ఇక్కడ ఉంటూ అంత మంచిది కదండి, ఈ ఏరియాలో చాలా మంది ఎదవలు ఉంటారు. ఊళ్ళో ఉన్న వెదవలంతా ఇక్కడే ఉన్నారుగా. మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి, మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నేను చెప్పింది వాళ్ళ గురించి కాదు, నీ గురించి. సర్లేండి, అవన్నీ వదిలేసేయండి, మీరు మీ బస్సుకి వచ్చేయాలి అంతేగా. అదండి మా కారెక్కండి, ప్లీజ్ గెట్ ఇన్. బట్ వన్ కండిషన్, మీకు నాకు మధ్య మినిమం 10 సెంటీమీటర్స్ గా మెయింటైన్ చేయాలి. ఓకే, ఎక్కండి. రే పురుష్, ఎక్కి సరిగ్గా లాక్ అవ్వట్లేదురా. లాక్ అవ్వలేదా? ఒకసారి రా. అంటే మా వాళ్ళ లెక్కల్లో కొంచెం వీక్, 10 సెంటీమీటర్స్ గ్యాప్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తాడు లేదని నీకు వచ్చున్నాను కదా. నేను వీక్ అది నీక. గీత, నువ్వేం చేస్తుంటావు? ఆర్ఫనేజ్ లో పనిచేస్తున్నాను. ఇంతకీ నువ్వు గోవా ఎందుకు వెళ్తున్నావు? పర్సనల్, నా గురించి వదిలేండి. ఇంతకి మీది అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. రియల్లీ? ఎస్, లవ్ మ్యారేజ్. ఆడ మామకు 100 కోట్లు ఆస్తుంది, అదంటే వాడికి లవ్. రే ఆపరా, ఐ రియలీ లవ్ శృతి. రే, కళ్ళు ఉన్నవాడు అమ్మాయిని మాత్రమే చూసి ప్రేమిస్తాడు, కానీ దిమాకు ఉన్నవాడు అమ్మాయి బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బాబు బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ప్రేమిస్తాడు. ఆస్తి ఉంటే సరిపోతుందా? పెళ్ళయ్యాక వైఫ్ బోరింగ్ అయినా పర్లేదా? అమ్మా గీత, బ్యాంక్ లో 100 కోట్లు ఉంటే వైఫ్ బోరింగ్ అయినా స్కేరింగ్ అయినా షేరింగ్ చేయడానికి కేరింగ్ చేయడానికి చాలా మంది ఉంటారు. ఇస్ రైట్? అంటే నువ్వు డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటావా? ఆఫ్ కోర్స్, మనిషి అన్నవాడు మనీ కోసం సీన్ చేసుకుంటాడు, బట్ నీలాంటి అందమైన గీతలు కనిపిస్తే మాత్రం నేను కొంచెం డిస్కౌంట్ ఇస్తాను. మ్యాగ్రెట్ మావరా, మనీ కోసం దుబ్బేస్తున్నాడు, ఏం చెప్పాలి? హాయ్ మ్యాగ్రెట్ మామా, నేను ఆన్ ది వే టు గోవా, రాగానే ఇచ్చేస్తాను మామా. ఇస్తాను మామా, పెట్టే ఫోను. బాగాలేనంటావా? అడిగమంటావా? రే నువ్వు ఉంటరా. రే అజయ్, ఆ రేటు పోనీ. అరే స్టాప్ స్టాప్, ఏంటి ఇటువైపు వెళ్తున్నారు? అటు వెళ్తే 7 చెక్ పోస్టులు ఉన్నాయి, ఈ రూట్లో వెళ్తే ఫాస్ట్ గా నీ బస్ క్యాచ్ చేయొచ్చు, వద్దంటే చెప్పు, అటే వెళ్దాం. రే అజయ్ కార్ చెప్పు. నో నో, క్యారీ ఆన్ క్యారీ ఆన్. పురుష్, మీ గురించి ఏం చెప్పలేదు, మీరేం చదువుకున్నారు? స్వాతి, సితారా, ఈనాడు, ఫ్రీగా ఉన్నప్పుడు చందమామ కూడా. పురుష్, ఖాళీగా ఉన్నప్పుడు కాదరా, కాలేజీలో ఉన్నప్పుడు ఏం చదువుకున్నా నాడు? తెలుసు, నాకు తెలుసు. గీత, వీళ్ళందరూ మిడిల్ క్లాస్, ఒక్కొక్క క్లాసు ఒకసారి చదివారు. మనం రిచ్ కదా, ఒక్కొక్క క్లాసు 3 సార్లు చదివాను. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మెచ్యూర్డ్ ఆల్సో. ఓ, అయితే ఏం చేస్తుంటారు? అందరిలోకి బతికేసుకుంటాను. అంటే? యాజ్ యూజువల్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్. హలో, బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్య ఏం చేస్తారు? గుడ్ క్వశ్చన్. మధ్యలో
కుదిరితే కప్పు కాఫీ, కాకపోతే కాస్త టీ. అంటే మీరు? నేను. ఆపండ్రా గీత, వాడు ఫ్యాషన్ డిజైనర్, చాలా టాలెంటెడ్. ఛాన్స్ కోసం వెయిటింగ్. ఓ రియల్లీ? ఒక డిజైన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యో, నా దగ్గర 4-5 డిజైన్స్ ఉన్నాయే. ఓ మ్యాన్! వాట్ మ్యాన్? అది చూడండి. ఇప్పుడు ఏం చేద్దాం? జంపే. ఓకేరా, వెనక్కి జంప్. రేయ్, వెనక్కి కాదు, కార్ తో ఇక్కడి నుంచి అవతలకి జంపు. నీ మైండ్ మడకాస్కర్ వెళ్ళిందా? అది పెంచి కార్రా, మా మామ ప్రాణం. రేయ్, ఒక్కసారి ఆలోచించు. మనందరం వెనక్కెళ్ళి ఆ కత్తిబాయి చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుండా కంటే మీ మామ ప్రాణం ఒక్కటి రిస్క్ చేస్తే బెటర్ కదరా. ఇప్పటి దాకా లైఫ్ తో ఆడిన గేమ్స్ చాలు. నన్ను నమ్ముకుని శృతి ఉందిరా. ఆ మాటకు వస్తే నాకు కూడా గీత లేదా? అదే, నా చేతిలో పెళ్లి గీత ఉంది కదా అని. మ్యారేజ్ లైన్, మ్యారేజ్ లైన్. రే, వేస్ట్ ఆఫ్ టైం. రండి. అజయ్, ట్రస్ట్ మీ డూడ్, మహాయితే గారు 9 or 10 feet ఉంటుంది. అకార్డింగ్ టు ద ఫార్ములా ఆఫ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, 80 km/h స్పీడ్ లో 45 degrees యాంగిల్ లో జంప్ చేస్తే కార్ ఆ పక్కకి పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవుతుంది. మీ డౌట్లు తీరాలంటే నేను డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. ఇది కార్ అనుకో. మార్తియా ఫియట్ బెంజ్. 20, 40, 60, 80. అలా ల్యాండ్ అవుతాం. నో ప్రాబ్లం, క్యాప్ 20 feet కాబట్టి స్పీడ్ 125 చేస్తే ల్యాండ్ అయిపోతుంది. ఇదేం వర్కౌట్ అవుతుంది, బల్లే ప్లీజ్ రా, నన్ను నమ్మరా. అరే, వాడిని కాకపోయినా వాడు ఫార్ములా నమ్మరా, ప్లీజ్ రా. కానీ కానీ గీని లేదురా, నువ్వు పోనీరా. ఇప్పుడు ఏమైంది? బంపర్ ఊడిపోయింది, పెట్టేయచ్చు, బాన్నెట్ లేచిపోయింది, నొక్కేయచ్చు, టైర్లు బాగున్నాయి, వెళ్ళిపోవచ్చు. టైర్ గోవింద. ఏం పర్లేదు రా, ఒక అరగంటలో రెడీ చేయొచ్చు. బెన్స్ కార్ కి బ్యాక్ టైర్లు ఉండవా? ఏంటి బ్యాక్ టైర్ లేదా? అయ్యో మామా, రే, ఇంతకీ గీత ఎక్కడరా? వీడు కంటి చూపుతోనే కరప్ట్ చేసేలా ఉన్నాడు. ఏంటి గీత, ఈ మిడ్ ఫారెస్ట్ లో సర్కస్ ఫీట్లు, సెక్సీ పోజులు? హే, వాట్ ఆర్ యు సీయింగ్? ఐ యామ్ జస్ట్ సీయింగ్ వాట్ ఆర్ యు షోయింగ్ బేబీ. మధ్యప్రదేశ్ మాత్రం మెస్మరైజింగ్ ఉంది. రాఘవేంద్ర గారి సినిమాలో రోల్ కోసం ట్రై చేస్తున్నావా ఏంటి? ఇడియట్, నువ్వే నాకు హెల్ప్ చేయక్కర్లేదు. శివా, ప్లీజ్ హెల్ప్ మీ శివా. ఆ, వస్తలా వస్తలా గీత. ప్లీజ్. ఎంట్రోయ్, ఈ మధ్య నీకు బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువైనట్టు ఉంది. అవునరా. అబ్బో, బంగారం కొంచెం క్రాస్ సెట్ చేసుకోమ్మా, ఫోటో తీసి సందేకి పంపించాలి, దీంతో తనకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అమ్మో, సారీ గీత, చూసుకురా. అడుగా, అందరా చూసుకురా బాబు. పురుషోత్తం గారు, పురుషోత్తం గారు, మిమ్మల్ని హెల్ప్ మీ ప్లీజ్. రాణి గారు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. చూడు పాప, ఇక్కడ అందరికి పాపలు ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్ లేని గబ్బర్ సింగ్ నేను ఒక్కడనే. ఒక్కసారి చేసుకో, కూర్చో, హెల్ప్ చేస్తా. బ్లాక్ మెయిలా? లేదమ్మా, 108 కి ఈమెయిల్ చేస్తాను, వాళ్ళు వచ్చి నేను సేవ్ చేస్తాను. సారీ, ప్లీజ్ హెల్ప్ మీ. జస్ట్ అ సెకండ్. దీనికి కొలెస్ట్రాల్ తక్కువ, ఎక్స్ట్రా ఎక్కువ. వీడేంటి మంగోలియన్ మంకీలా అంత ఈజీగా ఎక్కిస్తున్నాడు? ఏంటో గుడ్లు గుబల చూస్తున్నా, చెయ్యివు. ఇందాకేదో 10 cm గ్యాప్ మ్యాప్ అన్నాం. పర్లేదు, చెయ్యి పట్టుకో, కాసేపు గాజులోడు అనుకుంటాను. ఉసేయ్ చంద్రముఖి, ఎంత మాట అన్నావే, గాజులోడు అని చెప్పి గుండెల్లో గాజు పైకిలు గుచ్చా కదే. ఐ మట్ ఐ మిడిల్ డ్రాప్. అయ్యో, అదేంటి లాంగ్వేజ్ మార్చారు? మరి మార్చక, థమ్సప్ ప్యాడ్ లో మహేష్ బాబు లాగా ఏదో అదరకూడదని వస్తే గాజులోడు అని, లేడీస్ టైలర్ అని, నాలో ఉన్న రవితేజ్ అని రచ్చగొట్టావు కదా. ఓ సారీ, పల్స్ చూసి డాక్టర్ అనుకుంటాను, ఓకేనా? అబచ్చా, పోలియో చుక్కలేసే నర్స్ ఏమనుకోవు. ఇదిగో, ఇదే ఫైనల్ రిలేషన్షిప్, కరెక్ట్ గా చెప్తానే రెస్పాండ్ అవుతా. కాసేపు నా బాయ్ ఫ్రెండ్ అనుకుంటాను.
డైలాగ్ ఓకే,